అందరికీ శనార్తులు మంచి గుణారులా తీన్మార్ వార్తలలా ఇయాల గిట్ల మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం మొదలైతే హెడ్లైన్ చూడురి బోర్డర్లా చైనా జవాన్లతోని ఫైట్ అమర జవాన్ కు సెల్యూట్ సొంతంగా కట్టుకుంటారంట ప్రాజెక్ట్ పొత్తు కాదనిపించిందేమో కరెక్ట్ చిల్కూర్ బాలాజీ గుడ్ల కొత్త టెక్నాలజీ తలుపులు ఇంకెప్పుడు తీస్తారు గురూజీ హోటల్ లో లేదన్నారట సిట్టింగ్ దానికే చేసిరు గి ఫైటింగ్ ఏ పంట యాలనో తెలుస్తలేదట అరే నర్సయ్య చేనకనే ఉన్నా అటుగా ఎవసం ఆఫీసర్ లచ్చిరా అయ్యో అడుగుతారేరా ఎట్లా పోయారు మరి ఎట్లారు విడిచిపెట్టి బోర్డర్ లా గస్తీ గాస్తారు మన కోసం సల్లటి సలిలా ఎప్పుడు తింటారో ఎప్పుడు పంటారో ఎప్పుడు ఏడా ఉంటారో ఆలకే తెలువని డ్యూటీలు మనకి ఆఫీస్ లో అర్ధ గంట ఆలస్యం అయితేనే ఇండి కాంచలి ఫోన్ ఏమైంది ఇంకా రాలేదు అని కానీ జవాన్లు ఎప్పుడు ఇంటికొస్తారో తెలియదు వస్తే ప్రాణాలతోని వస్తారన్న గ్యారెంటీ గిట్ల ఉండది గుండెల నిండా దేశభక్తి నింపుకొని దుష్మన్ దేశాలతోని కొట్లాడి అమరులైన జవాన్లకు కన్నీటి నివాళి ఇండియా చైనా బోర్డర్ చిన్నపాటి యుద్ధమే జరిగింది దేశం మీది బాజుకు గాల్వన్ వ్యాలీలకు జొరబడ్డారట చైనా జవాన్లు నాలుగైదు రోజుల సంధి లొల్లయితున్నదట ఆళ్లకు మనకు సోమవారం మిగిలి వారంగా సడన్ గా ఫెన్సింగ్ వైర్లు చుట్టిన రాడ్లు రాళ్లతోటి కొట్టిరట మన జవాన్లను మనోళ్లే మూకోలే గట్టిగానే మలరబడ్డారు ఇట్లా మూడు గంటలు గలవడ్డారట స్పాట్లనే మనోళ్లు ముగ్గురు అమరులైతే దెబ్బలు దాకే ఇంకా సీరు 17 మంది ప్రాణాలు పోయినాయి చైనా జవాన్ల 40 మంది దాకా వేసేసిరట అమరులైన వాళ్ళ దాంట్లో మన తెలంగాణ బిడ్డ కల్నాల్ సంతోష్ బాబు ఉన్నాడు డెడ్ బాడీని గాలిమూటలు హైదరాబాద్ కు తీసుకొస్తే పెద్ద పెద్ద వాళ్ళంతా నివాళులు అర్పించారు ఉన్నొక్క కొడుకు ఆర్మీలో ఏరి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండు ఇక మమ్మల్ని ఎవరు చూస్తారని కన్నో లేడుస్తుంటే ఆపవశం కాలే ఎవరికి భార్య పిల్లలది ఒక ఏడుపు కాదు ఇంత తొందరగా దేశం ఒక కళ్ళల్ని కోల్పోతుంది ఒక తల్లి ఒక కొడుకును కోల్పోతాడని అసలు 20 ఏళ్ల సంది ఆర్మీలోనే పనిచేస్తున్నాడు ఓ పారి పాకిస్తాన్ బోర్డర్ ముగ్గురు ఉగ్రవాదులను లేపేసి షెబ్బాష్ అనిపించుకున్నాడు బేస్తారం పుదుగాల సూర్యపేటలు అంత క్రియలు చేస్తారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుడికి తీన్మార్ వార్తల తరపున సెల్యూట్ రాజకీయం ఎప్పుడు ఎట్లా మారేది ఎవ్వరికి తెలియదు అప్పట్లా తెలంగాణ ఇయ్యొద్దని కొట్లాడిన జగన్ అన్న సీఎం అయినాక తెలంగాణకు జిగిరి దోస్తయిండు తెలంగాణల ప్రాజెక్టులు కడితే మా పొలాలకు నీళ్లందాయి అని దీక్షలు పెట్టి వెనక సిరి మన కాళేశ్వరం ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిండు చంద్రాల సారసుత అంతే అమరావతి శంకుస్థాపనకు మన సార్ను పిలిచిండు ఆ సారు ఎర్రవెల్లి హోమానికొచ్చిండు అటెన్క ఇద్దరికి అస్సలు వడలే అంటే ఇయాల ఉన్నట్టుగా రేపు ఉంటదనే గ్యారంటీ ఏ లేదు ఇంతకు గీ ముచ్చట ఎందుకంటే తెలంగాణల ప్రాజెక్టులు కట్టి గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోవాలని ఇద్దరు సీఎంలు మూడు మాటల సిట్టింగ్ లేచిరు కదా కానీ ఇప్పుడు గోదావరి మీద మా దారి మాదే అంటున్నాడు జగన్ అన్న మా పోలవరం ప్రాజెక్టులకెళ్లి గోదావరి నీళ్లను మా సీమకు తీసుకుపోతామని కొద్దు గవర్నర్ సారే చెప్పిండు అసెంబ్లీలో అంటే తెలంగాణతో కలిసి ప్రాజెక్టులు కట్టడు ఉండదని ఖరాఖండిగా చెప్పేసినట్టే ఇప్పుడంటే ఇద్దరు సీఎంలు అన్నదమ్ములు లెక్క మంచి కలిసి ఉంటున్నారు ప్రాజెక్టులు కట్టినాక మీరు అన్ని నీళ్లు వాడుకుంటున్నారు మీరు ఎన్ని నీళ్లు మలపకపోతున్నారు ప్రాజెక్టులు మా జాగాలనే ఉన్నాయి పైసలు మేము కూడా పెట్టినాం అని రేపు పంచాయతీలు అయితే ఎట్లా అని ఆలోచనలు పడ్డదట ఆంధ్ర సర్కారు ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్టు పొత్తులనే ఉండి లొల్లులు కావట్టే పోతిరెడ్డిపాడు కోసం కొత్త పొక్కలు పెడుతున్నారని మనోళ్ళు లడాయి చేయవచ్చిరి అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అయ్యొద్దని పక్క రాష్ట్రం సర్కార్ సుప్రీంకోర్టులో కేసేసే ఉన్నాయి జాలయ్యని కొత్త పంచాయతీలు అవసరమా అని అనుకుంటున్నారో ఏమో మరి కానీ తెలంగాణలో ప్రాజెక్టులు కట్టించి ఈడికల్ నీళ్ళని తీసుకుపోయి రాయలసీమ రతనాలసీమ అయ్యాలని మన కేసీఆర్ సర్కార్ తీరకుంటాయే జీతాలు కటింగ్ ఇప్పట్లో ఆగేటట్టే లేదు పో రాష్ట్రంలో పరిస్థితి మంచిగా లేదు జీతాలు కటింగ్ చేస్తామని సర్కార్ వాళ్ళు ఆర్డినెన్స్ తెచ్చిండ్రు అంటే అదేంది ఇదేంది అని ప్రశ్నించడం ఉండదన్నట్టు సగం సగం జీతాలు ఇంకెన్ని నెలలు ఇస్తారో మరి ఉద్యోగ సంఘాల లీడర్లు ఏమో ఏం మాట్లాడతలేరు కానీ వరంగల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఓ సారు బరాబర్ మాట్లాడిండు లాక్డౌన్ తీసేసారు మరి సగం జీతం ఎందుకు ఇస్తారు బంగారు తెలంగాణ చేస్తా మీరు ఇచ్చిన బంగారు భావం మనం ఇదేనా మాకు ఇలా సీఎం మీరు నిలబడరా అంటే మేము నిలబడడం సార్ 42 రోజులు మా జీతాలు పక్కన పెట్టి మీరు మళ్ళీ సీఎం చేసినాం మేము ఇలా మా ఉద్యోగాల్లో ప్రాణాలు తీస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రం అయ్యారు ఇచ్చారు
మీరేమిచ్చారు సార్? మాకు ఒకసారి మీటింగ్ పిలిపించి తలకాయ కూర ఉండి అదొండి ఇదొండి నాయకులను కూర్చోబెట్టి ఇప్పటివరకు మా మీ గుమ్మం దొక్కనియలే మమ్మల్ని, మా సమస్యలు ఏం చేసుకోలేదు. మీ ప్రభుత్వం వచ్చి ఇన్నేళ్ళైంది. కేసీఆర్ గారు వింటున్నారా? ఏ డిపార్ట్మెంట్లో లచ్చగొండలు లేరు మీరు చెప్పండి. ఎడ్యుకేషన్ లేరా? మున్సిపల్ లేరా? చెప్పండి. పలానా డిపార్ట్మెంట్ లేరని నూరేండ్ల కిందట మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దగ్గర దగ్గర 2 కోట్ల మంది చచ్చిపోయారంట. 80 ఏండ్ల కిందట రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఏం తక్కువ 6 కోట్ల మందిని మింగింది. ప్రపంచం మీద పెత్తనం కోసం దేశాలు 2 గ్రూపులై యుద్ధాలు చేసి కోటాను కోట్ల మంది ప్రాణాలు పోయినాయి. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా దునియాకు మళ్ళా గంత పెద్ద ఆపతిరాలే. ఇప్పుడు వచ్చిందిలా కరోనా వైరస్ పుణ్యానా? దునియా మొత్తంలో 780 కోట్ల మంది ఉంటే 10 కోట్లు కాదు, 20 కోట్లు కాదు, 170 కోట్ల మందికి వైరస్ అంటే డేంజర్ ఉన్నదట. అంటే 5 గుర్లో ఒక్కరిని బెడ్డెక్కిస్తుంది. లండన్ యూనివర్సిటీ వాళ్ళు 180 దేశాలలో కేసుల మీద సర్వే చేసి చెప్పారు. అన్ని దేశాలలో కలిపి ఇప్పటికి వైరస్ అంటేంది 82 లక్షల మందికే. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం ఇంకా 169 కోట్ల 20 లక్షల మందికి అంటేది ఉన్నదన్నట్టు. ఈ నడుమ రోజుకు 1 లక్ష మంది నడుచుకొని పాడైతుంది. అంటే 10 రోజులలో 10 లక్షలు, 3 నెలల కోటి మంది కంటే డేంజర్ ఉన్నది. ఒక అమెరికాలోనే 22 లక్షలు, బ్రెజిల్లో 9.5 లక్షలు, రష్యాలో 5.5 లక్షలు, మన తాన 3.5 లక్షల కేసులు అయినాయి. వైరస్ పుట్టిన చైనాలో కంట్రోల్ అయిందని నెల కిందట సంబరాలు చేసుకుంటే నిన్నీయాల ఒక్క సిటీలే 100 కేసులు అయినాయి కొత్తగా. పబ్లిక్ ను బయట దిరగనిస్తలేరు, గాలిమూటలు రాపేశారు, మళ్ళా లాక్డౌన్ పెట్టాలి అనుకుంటున్నారట. అంటే 200కు మీద దేశాలు ఇంత పైకం, ఇంత టెక్నాలజీ, ఇన్ని ఇకమతులు, ఇంతమంది సైంటిస్టులు ఉన్నా కూడా కంటికి కనబడని కరోనాను కంట్రోల్ చేసినట్టు అయితే లేదు. గా యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు కథ ముంగటున్నట్టే లెక్క. గూగుల్ ని నమ్మొద్దు, పంతుల్ని నమ్మండి, గుడి తలుపులు తీయలేదు, గూగుల్లో తెరిచినట్లు చూపిస్తే దాన్ని దిట్టూరి అని మొన్న ఓ వీడియో బయట పెట్టిండు చిలుకూరు గుడి పంతులు. అన్ని గుళ్ళు తెరిచినట్టే ఇది గిట్ల తెరిచిరని కొందరు వస్తుండ్రు, ఇంకా తెరవలేదు రావద్దు అని చెప్పిండు. మరి గుడి ఇంకెప్పుడు తెరుస్తారో గాని పంతులు గారు అయితే ఇంకో గుడికి పోయిండు. చిలుకూరు బాలాజీ గుడి పంతులు రంగరాజన్ గారు తిరుపతి ఎంకన్నను దర్శనం చేసుకుండు. ఈ టైంలా గుడిలో ఏం జాగ్రత్తలు తీసుకుంటారు అనేది తెలుసుకొని చిలుకూరులో అమలు పెడతారట. అట్లనే ఈ బాటిల్ తెచ్చి ఎంత అక్కడికి వస్తుందో చెప్పిండు. ఈ లిక్విడ్ ఓజోన్ మన హైపోక్లోరైట్ కానీ ఆల్కహాల్ శానిటైజర్ కానీ దానికంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీ మైక్ పైన, కెమెరా పైన అంతా కూడా, సెల్ ఫోన్ పైన కూడా ఇది ట్రయోజోన్, దీన్ని పీల్చుకోవచ్చు. గాదన్నట్టు శానిటైజర్ ఊకుకే చేతులకు రుద్దుకునే పని లేదు. ఈ బాటిల్ గుడిలా ఆడోటి ఆడోటి పెడితే చాలు, దానికి చేతులు చూపించుకొని పోతే అయిపోతుందట. కోవిడ్-19 తోటి మనం సంసారం చేయాలి కాబట్టి ఆ దౌర్భాగ్యపు సంసారానికి ఇది ఒక రక్షగా ఉంటుందని చెప్పి ఇది కూడా స్వామివారి ముందు సమర్పించి చిలుకూరులో మేము దీన్ని అవలంబించబోతున్నాము. మరి బాటిల్ ఏడదొచ్చిండో గాని ఇంతవరకు ఏ డాక్టర్ చెప్పలేనిది చిలుకూరు పంతులు గారు చెప్పిండంటే గ్రేటే కదా. బాగానే అర్థం కదా, ఆ దుఃఖం దున్ని పెట్టుకుంటే ఆలేం రాపాయిది ఏమైనా నాకు అర్థం కాపా. నడిచేళ్ళ నల్ల రైళ్ళకి గట్లా కూర్చున్నావు? నడిచేళ్ళ కాకపోతే నడిచేళ్ళ కూర్చోవన్నా పిల్ల, ఏమో మాట్లాడబడుతుంది నువ్వు. ఇగో అన్ని తెచ్చిపెట్టుకున్నా, ఏమైనా అర్థం కాక కూర్చున్నా, ఏ ఆఫీసర్ అత్తలేడు మాట్లాడుతుంది. హలో, అరే నర్సయ్య, అర్థిక్ ఆఫీసర్లు వచ్చిరా, అరేమన్నా రాలేదా? అయ్యో మరి ఇది కూడా రాలే కారా, వాళ్ళ కోసమే చూస్తాను. అదే పెద్ద బోర్ దిక్కు ఇట్లా వేయరు. అదే మళ్ళా గీ వ్యవసాయం గురించి చెప్పితే ఆఫీసర్లు వచ్చినారా రాలేదా? ఇవి అటు కూడా రాలేదా? ఇక వాళ్ళ కోసమే చూస్తానా, ఇక ఇత్తనాలు పెట్టుకొని జర అత్తే చెప్పు మరి మర్చిపోకు. సరే ఉంటా. చేనులో కూర్చొని మంచిగా ఫోన్లు కొడుతున్నావు దేనికయ్యా? వీడు ఇత్తులు కనిపిస్తలేవా? అగో ఇక సార్ వ్యవసాయం సార్ ఉన్నట్టే ఉన్నాడుగా. ఓ సారు, ఓ సార్, అయ్యో ఈ ఫోన్ చాలకుండా ఫోన్ ఇప్పుడు ఇవ్వనా? ఆగు 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 జర ఆగు సారు. నమస్తే సారు. నమస్తే. అవు సారు, ఇప్పుడు నా భూమిలో పెసాలు పెట్టానా, మక్కలు పెట్టానా, అనువులు పెట్టానా, మినువులు పెట్టానా, కందులు పెట్టానా, ఏం పెట్టారా సారు? నీ భూమిలో నీ ఇష్టంలో పెట్టుకోప అంట. నన్ను ఎందుకు అడుగుతున్నావు? అంటే నువ్వు వ్యవసాయం ఆఫీసర్ కదా సారు. మా అత్తారింటి పోతున్నా. మీ అత్తారింటి పోతానా? పో. ఓ పిల్లాడు అత్తారింటి పోవడానికి ఆఫీసర్ లెక్క తయారైపోతాను. అదే నేను మా అత్తారింటికి తయారైపోతే ఇక అట్టి అట్టి లుంగు పంచ పోతా. అట్టిగా ఆఫీసర్ అనుకోని ఉరుకుతుంది మోసరావచ్చే. ఏహే శేనులు ఏం ఇత్తనాలు ఏలో గిట్ల తెలియదా నీకు, చెప్పమంటావా? చెట్టు కింద అమ్మే శనిగలు బుక్కి డబ్బాల నీళ్ళు లాగే నీకేమరిక? నువ్వేనా వ్యవసాయం ఆఫీసర్ వా, లేకపోతే నువ్వు సర్కారు మనిషివా? ఏమో చెప్తాను పిల్ల. ఏహే నీకు తెలియదా నీ శేనులు ఏం పంట పండుతుందో? ఎరికే గానీ ఇక సర్కారు చెప్పింది వేయాలి కదా. అయితే గానీ నువ్వు సర్దుపట్టుకొని రా,
నేను దున్నుకుంటా పోతాంటే నువ్వు వెనక ఇత్తులు వేసుకుంటావు. పట్నంకి వెళ్ళి సర్ది తీసుకొస్తే పాసిపోతుంది, అందుకే తేలేదు. నువ్వు పాసిపోయింది తెచ్చిన పాసం పోలే కదింత బుద్ధి. మూడు తీర్లు ఇత్తనాలు తెచ్చిన ఏదో ఒకటి పెట్టిపోతుందా? అయినా నాకు ఇత్తనాలు ఎన్నికి ఏడొస్తుంది? నీకున్నదే గింతంత భూమి, అందులో మూడు రకాల ఇత్తనాలు వేస్తున్నంట మనిషి. ఆ ఆఫీసర్లు వచ్చి పెసాలు వద్దంటే బబ్బర్లు పెడతా, బబ్బర్లు వద్దంటే కందులు పెడతా. గందుకే బుజ్జి మూడు తీర్లు ఇత్తనాలు తెచ్చిన. మరి ఈ మూడు పంటలు వద్దంటే ఏం చేస్తావు? చేనే పెట్టుకుంటా. ఓదికి వానలు పడబట్టే దుక్కి తిని పెట్టుకుంటుని. ఆ ఆఫీసర్లో ఇంకా రాపాయిది, అలా చివరికి అనకారం వెళ్ళేటట్టే ఉన్నది. ఓ కనుక అర్థిక్కుగా వ్యవసాయ ఆఫీసర్లు వచ్చిరా. అవు జర అత్తయ్య చెప్పు, అలా చేనులోనే ఇతులు పెట్టుకొని కూర్చున్నాడని జర ఇటు రమ్మని చెప్పు. వ్యవసాయ ఆఫీసర్లు ఎప్పుడు రావాలి, నువ్వు ఇత్తనాలు ఎప్పుడు వేయాలి? అది ఎప్పని పంట అయితే రైతు బంధు ఇయ్యా అని కరాఖండ్గా చెప్పారు కదా. నా చేనులు ఏం వేయకున్నా మధ్య కానీ నేను సర్కారు మాట తీసేయా. అయినా కొందరు వేస్తేనే ఉన్నారు కదా, నువ్వెందుకు ఆగినావు? ఆ ఎత్తారు ఎత్తారు. వ్యవసాయ ఆఫీసర్లు వచ్చి నేను చెప్పని పంట నువ్వు వేసినావని మొలిసిన మొలకరాన్ని వీక్కొని పోయేది అనుకో, అప్పుడు వెళ్తే అలా కథ. ఏహే కొన్ని ఊర్లలో వచ్చినట్ట, కొన్ని ఊర్లలో రాకున్నా వేసేది వేస్తేనే ఉన్నారంట. ఈ సాధారణ అందరిలోకి కాదు, వాళ్ళు చెప్పిన పంట వేసినామనుకో పంట చేతికి వచ్చినాక ఫస్టే నా చేనులోకి వచ్చి వాళ్ళు జోకొని పోతారు. ఏమనుకున్నావు పిల్ల? మరి ఆఫీసర్లేమో రారైరి, రైతులేమో లైన్లు నిలబడి ఇత్తనాలు కొని పంటలు వేసుకుంటున్నారు, నువ్వేమో పడవలు పెట్టేస్తావా? యో సారేదో తీయని ముచ్చట చెప్తా అన్నారు కదా, పుస్తక నాకు చెప్పకముందే నేను చేనులు ఏమన్నా వేసింది అనుకో, మళ్ళీ నాకు సర్కారు ఇచ్చేది ఏమన్నా దక్కపోతే ఎట్లా? సార్ టీపీ కాపురు ఎప్పుడు చెప్పాలి, నువ్వు ఇత్తనాలు ఎప్పుడు వేయాలి? కాలం పోతేనే ఉండి. కాలం పోతే ఓనీ సార్ చెప్పేదాకా అవుతా? ఎరువులు ఇస్తాడో ఏమిస్తాడో తెలియదు కదా, మళ్ళీ వాళ్ళు చెప్పిన పంట ఇస్తే రైతు బంధు కూడా వస్తుంది కదా. ఏహే నీకు అసలు ముచ్చట తెలియనట్టుంది, ఏ పంట వేసినా రైతు బంధు ఇస్తున్నారంట, శాంక్షన్ గిట్ల అయిందంట. ఓసిని పాపం పాడుగాను, నాకు తెలియగట్టిగా ఆఫీసర్ల కోసమే ఎదురు చూస్తాన్నా. ఇక ఎటైతే అట ఆ సర్కారు వాళ్ళు వచ్చి కిరికిరి పెట్టకుండా నాకున్న 20 క్వింటాలల్లో ఈ మూడు రకాల ఇత్తనాలు తల్తా. ఇక రైతు బంధు అట్టది, సర్కారు వాళ్ళు కూడా వచ్చి అబ్బా సాధారణ మేం చెప్పిన పంట వేసిందని కూర్చోవుతారు. లాక్డౌన్ లో మీరు ఎట్లా టైం పాస్ చేసిర్రు అని అడిగితే చాలా మంది ఫోన్ల గేమ్స్ ఆడమని చెప్పిండ్రు. ఫోన్ల సరిపోను ఛార్జింగ్, ఫుల్ సిగ్నల్ వచ్చేటట్టు ఇంటర్నెట్, ఈ గేమ్ ఉంది కొత్త కొత్త గేములు డౌన్లోడ్ చేసుడు, గంటల కమానం ఆడుడు, అసలు టైమే తెలియదు అనుకోరాదురి. చదువుకున్న పోరగాల కాంచెల్లి కొలువులు చేసేట దాకా అందరికీ ఫోన్ గేములే లోకమైనాయి. ఆడికి మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు చురువైంది అసలు కథ. ఆన్లైన్ గేముల పరిచయం పట్టుకున్నది పోరగాళ్లకు. లాక్డౌన్ లా టైం పాస్ కాడిన గేములు ఇప్పుడు ఇళ్ళని ఆడుకుంటున్నాయి, కొలువులు చక్కగా చేయలేకపోతున్నారట, ఆన్లైన్ చదువులు సాగుతలేవట. ఆవు మరి, మొన్నటి దాకా ఇంట్లోనే ఉండే వరకు ఎక్కడ దొయ్యక ఫోన్లు పట్టుకున్నారు, గంటల గంటలు గేములు ఆడినరు, ఆన్లైన్ లో కొత్త దోస్తులు అయినరు, ఫుల్ టైం పాస్ చేసిండ్రు. మరి ఇప్పుడు కొలువులు నడుస్తుండే పొద్దంతా డ్యూటీలున్నా పని మీద ఇంట్రెస్ట్ ఉంటలేదట చాలా మందికి. అరే రాజేష్ గా ఆన్లైన్ లకు రారా, మనం లూడో గేమ్ ఆడుకుందాం. సంతోష్గా రిక్వెస్ట్ పెట్టి ఎంతసేపు అయిందిరా, ఇంకా ఆటలకు వస్తలేవు అని మెసేజ్లు వస్తున్నాయట. ఇంటికి రాగానే మళ్ళా ఫోన్ల గేమ్ ఆడితేనే మనసు నిమ్మలం అనిపిస్తున్నదట. కొందరు అర్ధరాత్రి దాకా గేమ్లాడి నిద్రజాలక ఆఫీస్లో కుర్పట్లు వాడుతున్నారట. ఇక పోరగాన్లు ఆన్లైన్ క్లాసులు వినమంటే పబ్జి గిబ్జి ఆడుకుంటూ కూర్చుంటున్నారట. అంటే బోర్ కొట్టకుండా ఫోన్ పట్టినందుకు ఇప్పుడు అదే ఫోన్ మనని పని పడుతుందన్నట్టు. అందుకే మరి ఏది ఎంతవరకు ఆడకం చేయాలనో అంతవరకు చేస్తేనే మంచిది. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, జిగిరి దోస్తులందరికీ ఇష్టమైన పాట కదా. చదువుకునే కాడ, కొలువులు చేసుకునే కాడ, బతుకుతున్న కాడ ఒకళ్ళు తిప్పలు ఒకళ్ళు అరుసుకుంటారు. దోస్త్ అంటే నువ్వేరా, ఫ్రెండ్ అంటే నువ్వేరా అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ మీ అందరికంటే గొప్ప ఫ్రెండ్స్ ని చూపిస్తాం. ఏడ కలిసిండ్రు, ఎట్లా దోస్తులైండ్రు, ఏం చేసిండ్రు మొత్తం చూడరిగా. ఇద్దరు దోస్తులు, 15 ఏళ్ల సీనియారిటీ, 27 దొంగతనాలు, దోచిన మాలు 21 లచ్చలు. ఇది ఈ దొంగన్నెల కథ. ఒకళ్ళు సోమ శివశంకరు, ఇంకోళ్ళు పొన్నాల శివశంకరు. పేర్లు కూడా సేమ్ ఉన్నాయి పోర్రి. కాకుంటే ఒకళ్ళు ఆంధ్రాల పశ్చిమ గోదావరి జిల్లా, ఒకళ్ళది మన ఖమ్మం జిల్లా.
ఊర్ల పొంట ఇండ్లు లూటి చేసి పట్నం మీద పడితే పట్టుకుంటారు పోలీసులు. మరి దోస్తాన్ ఎడగాల్సిందంటరా? ఇంకేడ జైల్లోనే నీ పనితనమైంది నా పనితనమైంది అనేది మాట్లాడుకొని బయటకు వచ్చిండ్రు. సింగిల్ గా డ్యూటీకి పోతే పడతలు మంచిగా పడతలేవని కలిసి కష్టపడు శురు చేసిండ్రు. చిత్రమేందంటే ఇందులో మూతవారి చిన్నప్పుడే జైలుకు పోయి బాల నీరసలో బల్లె 10వ తరగతి చదివిండట. రిలీజ్ అయినాక మళ్ళా దొంగతనం చేసి జైలుకు పోయి డిగ్రీ పట్టాతోని బయటకు వచ్చిండు. కానీ చదువు సర్టిఫికెట్లతోటి కొలువు కంటే అనుభవం గల్ల పనే అల్క అనుకుండేమో. ముచ్చటగా మూడో పార అరెస్ట్ అయిండు. ఈ తాపకు జైలునే పీజీ చదివి బయటకు వచ్చి మళ్ళా దొంగతనాలే చేయగల జర చూసుకోరి సార్లు. మీకు బాగా ఆకలైతున్నది, హోటల్ కు పోయిండ్రు. సార్ పార్సల్ మాత్రమే ఇస్తున్నాం, కూసని తిననికి లేదు అని చెప్పిండ్రు అనుకో, ఏం చేస్తారులా? సరే అని పార్సల్ ఇంటికి తీసుకొని పోయి తింటారు. ఇప్పట్లా ఇంటికి ఓం అనుకుంటే బతింలాడి ఏడ్నో మూలో కూసోని కడుపు నింపుకుంటాం. అంతే కదా, అంతే కదా. మరి గీళ్ళని చూడు ఏం చేసిండ్రో. ఏహే ఎక్కడిది పొరక పొరక పోండ్రి, గిన్నెలు గిలాసలు భగవన్లు బుగన్లు మొత్తం బలగొచ్చిర్రు. అగో కూర బుగాను నట్టున్నది, నూకు నూకేసిండు. ఓ పైలం పటేలు, అగో ఫ్రిడ్జ్లున్నాయి అన్ని కూడా గుంజి కింద వాడేసిండు. జర్ర సేపట్ల హోటల్లో ఉంటారా నాగమాగం చేసిండ్రు. గంతకోపం దేనికి అంటారా? హోటల్లో కూసొని పురుసాద్గా తింటామంటే సిట్టింగ్ కు పర్మిషన్ లేదు సారు అన్నారట. సరే అని వెళ్ళిపోయిరట. ఇంకింత మందిని తీసుకొచ్చి ఇగో ఇంత పని చేసిర్రు సక్కనోళ్ళు. ఇంత దారికర్తనం చూపించే బదులు అదిరిచ్చో బెదిరిచ్చో తింటే కాకపోయినా అది. తిండి కోసం హోటల్లో ఓరాక్షన్ చూసిన మహారాష్ట్ర పోలీసులు ఫైల్ వలన దొరికించుకొని జైల్లో చిప్పకూడదు తినబెట్టే పనులు ఉన్నారిక. బునాది దవ్వుతుంటే దేవుళ్ళ విగ్రహాలు బయటపడతాయి, కొన్ని మాటల కత్తులు కటార్లు గిట్లా వెళ్తాయి. ఇక అవి ఏ కాలంలో తయారైనాయి, ఎవరు వాడినరు అనేది ఆఫీసర్లు తెలుసుకొని చెప్తారు. అయితే ఒక తాన కావాలనే భూమిని దవ్వినరు, మరి ఏమెళ్ళిందో చూడాలి కదా. మంచిగా చూడుర్రీ, నడిమిట్లో గుడున్నది. ఔ 200 ఏండ్ల కిందటి శివాలయం ఆంధ్రాల నెల్లూరు జిల్లా పెరుమాళ్ళపాడ అనే ఊర్లో పెన్నా నదిలో దవ్వుతో బయటపడ్డది. అయితే ఓ 70-80 ఏండ్ల కిందట వరదలకు నదిలో ఓ గుడి మునిగిందని ఊళ్ళో పెద్దోళ్ళు అంటుండనట. కానీ ఏడుంటుందో తెలియదా? ఏడనెనుకులాడతారు, ఎంతంత అవుతారు. గీ దేవుని మీద కాయసున్నోళ్ళు తలాయింత పైకం వేసుకుని జేసీబీలు తెప్పించి నదిలో ఇసుకంతా తవ్వుడు చురువు చేసిండ్రు. తువ్వంగ గుడి గోపురం కనబడ్డది. మా ఊరు పెద్దలకు తెలిసినంత వరకు ఇది ఆల్మోస్ట్ 75-80 ఇయర్స్ ముందు ఇసుకబడి పూడిపోయింది. దాని తర్వాత ఊరంతా లేచి అటు సైడ్ వెళ్ళిపోయారు. ఇక మొత్తం దొవి గుడంతా బయటపడ్డాక శివలింగం ఎట్లున్నది, ఏంది కథ, గుడిని ఇన్నే ఉంచుదామా, ఏరకాడ కొత్త గడదామా అనేది ఊరు వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటారట. ఈ ముచ్చట తెలిసి చుట్టుపక్కల ఊరోళ్ళు కూడా చూసిపోతున్నారు. వచ్చి ఒయ్యిల చదువుకున్న చరిత్రను బట్టి తవ్వుకుంటూ పోతే ఇంకెన్ని గుళ్ళు విగ్రహాలు బయటపడతాయో కదా. కానీ సర్కార్ ఆఫీసర్లు చేయాల్సిన పనిని ఊరోళ్ళంతా కలిసి చేసిండ్రంటే మీ భక్తికి క్షణార్థులు. ఇక ఇవ్వుల్లా ఇవాళ టిఫిన్ మార్ వార్తలు ఉంటా మరి.